హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి పోలీస్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం ఈరోజు సాయంకాలం వచ్చినటువంటి అప్డేట్స్ అనమాట ఈవినింగ్ అప్డేట్స్ న్యూస్ ద్వారా ఈ వార్త అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి పూర్తి వివరాలను అయితే చూద్దాం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగులు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది నిరుద్యోగులు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో అన్ని యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి రెండేళ్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫ్లక్కార్డ్లతో డీజీపీ కార్యాలయం ముందు బైఠాయించారు ఒక్కసారిగా నిరుద్యోగ యువకులు కార్యాలయం వైపు దూసుకురావడంతో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు రోడ్డుపై నిరసన తెలపడంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది అనేసి ఒక లేటెస్ట్ న్యూస్ వేటీ న్యూస్ ద్వారా రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసింది అలాగే అన్ని యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు కూడా మూడు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితి పెంచడం జరిగింది అయితే మరొక రెండు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచాలనేసి కొన్ని లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులైతే ఎదురు చూడడం జరుగుతుంది అటు రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖకు కూడా వినివించుకోవడం జరుగుతుంది రిక్వెస్టులు కూడా తెలపడం జరుగుతుంది అటు ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే గౌరవ మంత్రి కేటీఆర్ గారు కావచ్చు విన్నవించుకోవడం జరుగుతుందనమాట నిన్న కూడా హ్యాష్ ట్యాగ్ ఆస్క్ కేటీఆర్ అనేసి ఒక ప్రోగ్రామ్ అయితే జరిగింది ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారికి వచ్చేస్తున్న కొన్ని వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది సార్ రెండు సంవత్సరాల పాటు పోలీస్ అన్ని యూనిఫామ్ ఉద్యోగాలకి వయోపరిమితి పెంచాలనేసి రిక్వెస్ట్ చేసుకున్నారు దానికి సమాధానంగా కూడా గౌరవ మంత్రి గారు స్పందిస్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారికి అయితే ట్విట్టర్ ద్వారా తెలపడం జరిగింది మరొకసారి పోలీస్ ఉద్యోగాలకి వయోపరిమితికి సంబంధించి సమీక్షించాలని వయోపరిమితి పెంపుకు సంబంధించి సమీక్షించాలనేసి గౌరవ మంత్రి గారి హోంశాఖ మంత్రి గారికి ట్విట్టర్ ద్వారా తెలపడం జరిగిందనమాట ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకొని రెండు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచినట్లయితే ఖచ్చితంగా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి